అనారోగ్యంతో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. కార్యకర్తల సందర్శనం కోసం కార్ఖానాలోని ఎమ్మెల్యే ఆఫీస్కు సాయన్న మృతదేహాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత మారేడుపల్లి శ్మశాన వాటికలో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అదే ప్రాంగణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సౌమ్యుడు, స్నేహశీలి, ప్రజాదరణ కలిగిన శాసనసభ్యుడు సాయన్న గారి మరణం మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేస్తున్నది. సాయన్న గారు అనేక ప్రజా సమస్యల పరిష్కారంలోనే నాయకుడిగా ఎదిగి చిన్న స్థాయి నుంచి పై వరకు ఎట్లా ఎదగొచ్చు అనేది వారి జీవితమే ఒక నమూనాగా చూపెట్టిన వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా వారితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. నేను పార్టీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో కూడా అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేసినాను. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారి విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించడమే కాకుండా ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపించడంలో కూడా వారు కీలకంగా వ్యవహరించిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా రసూల్పురాలో కమ్యూనిటీ హాల్కు కోరుగు కృష్ణస్వామి ముదిరాజు గారి పేరు పెట్టి హైదరాబాద్ మేయర్కు ఘనంగా వారు గౌరవం ఇచ్చిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి మరణం ఈ తెలంగాణ సమాజానికి తీరని లోటుగా భావిస్తూ ప్రత్యేకంగా మా ముదిరాజులందరికీ కూడా ఒక ఆత్మీయమైన మిత్రుణ్ణి కోల్పోయినామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారి వల్లనే మా సమాజానికి కొంత గౌరవం దక్కిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సాయన్న భౌతిక కాయాన్ని అక్కడ కార్కాలలోని ఎమ్మెల్యే ఆఫీస్కు తరలించినట్టుగా తెలుస్తోంది. అక్కడ అభిమానులు సందర్శనార్థం ఆయన అక్కడ ఉంచుతారు. మధ్యాహ్నం అనంతరం అంత్యక్రియలకు సిద్ధం చేస్తారని అప్డేట్ అంటుంది. మా కరెస్పాండెంట్ విక్రమ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, చెప్పండి, బన్సీలాల్పేట్ అంటున్నారు, అలాగే మారేడుపల్లి అంటున్నారు, ఎక్కడ జరగబోతున్న అంత్యక్రియలు ఏ సమయంలో చేస్తున్నారు, అప్డేట్ ఏంటి? హరి, మరి కాసేపట్లోనే ముషిరాబాద్ అశోక్నగర్లోని సాయన్న నివాసం నుంచి మృత భౌతిక కాయాన్ని కార్ఖానాలోని సాయన్న కార్యాలయానికి తరలించబోతున్నారు. అక్కడ అభిమానులు కార్యకర్తలకు సంబంధించి భౌతిక కాయాన్ని సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కార్ఖానాలోని ఎమ్మెల్యే సాయన్న కార్యాలయంలో ఉంచుతారు. 2 గంటల తర్వాత బన్సీలాల్పేట ప్రాంతంలో అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతుంది. అంత్యక్రియల ప్రక్రియ ఇప్పటికే పలువురు ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత వచ్చి పరామర్శించి నివాళులర్పించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, అదేవిధంగా నిన్న సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, హరీష్ రావు, పలువురు మంత్రులంతా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లోనే సాయన్న నివాసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ నుంచి ఇక్కడ నుంచి భౌతిక కాయాన్ని నేరుగా కార్ఖానాలోని ఎమ్మెల్యే సాయన్న కార్యాలయానికి తీసుకెళ్తారు. అక్కడ కార్యకర్తల అభిమానులకు సంబంధించి కొంతసేపు ఉంచి 2 గంటల ప్రాంతంలో బన్సీలాల్పేట ప్రాంతంలో అంత్యక్రియల ప్రక్రియ చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 5 టర్మ్లు కంటోన్మెంట్ నుంచి చూసుకుంటే 1994 నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో 2009లో ఒక్కసారి ఓడిపోవడం జరిగింది. 5 టర్ములు ఎమ్మెల్యేగా చేయడం, 30 ఐదేళ్ల పాటు రాజకీయ జీవితం ఉండడంతో అభిమానులు వచ్చి ఆయన నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే భౌతిక కాయాన్ని కార్ఖానాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు హరి. ఓకే.